ఈ రఘురామకృష్ణరాజు గారు ఎందుకు ఆ నోరు పారేసుకుంటాడో అర్థం కాదు. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. ఇప్పుడు తను ఒండి నుంచి పోటీ చేయాలనుకుంటున్నారు. సరే, ముందు నరసాపురం ట్రై చేశారు. నరసాపురానికి బీజేపీ మొత్తం నాకు ఢిల్లీలో అమిత్ షా మోడీ నా జేబులో ఉంటారని భావించారు. సీన్ కట్ చేస్తే చర్చిలో అప్పుడు దగ్గర కూడా రానిలేదు. అక్కడే సీన్ అర్థమైంది. ఆ తర్వాత ఇక్కడ పవన్ కళ్యాణ్ ద్వారా ప్రయత్నించారు, వర్కౌట్ కాలేదు. నరసాపురం సీట్ శ్రీనివాసవరంకి వచ్చింది. ఫైనల్గా ఆయన దాన్ని ఆపించడానికి చంద్రబాబుతో ఎంత ప్రయత్నించినా వర్కౌట్ కాలేదు. చివరికి ఏం చేశారు, అసెంబ్లీ స్థానానికి రెడీ అయ్యారు. ఉండి ఎప్పుడు రాజులు గెలుస్తున్నారు, 2009 నుంచి తెలుగుదేశం పార్టీ గెలుస్తున్న సీటు. గతంలో శివరామరాజు 2 సార్లు ఎమ్మెల్యే అయితే ఆయన ఎంపీగా పంపించి రామరాజుకి సీట్ ఇచ్చారు లాస్ట్ ట్రిప్. ఆయన ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇప్పుడు ఆ సీటు రఘురామకృష్ణరాజుకి మొన్న చంద్రబాబు నాయుడు ఓకే చేస్తున్నారు అన్నటువంటిది. ఇప్పుడు ఆ సీటుకి ఈయన అక్కడ ప్రచారం చేసేసుకున్నారు. మళ్ళీ అటు ఇద్దరు కూడా ఎవరో జవనాళ్ళు ప్రచారం, అందరూ తెలుగుదేశం గుర్తు మీదనే ప్రచారం చేస్తున్నారు. ఫైనల్గా వచ్చేటప్పటికి ఎవరో ఒకరు తేలాలి. చంద్రబాబు మాట విని మిగతా వాళ్ళిద్దరు డ్రాప్ అవుతారంటే శివరామరాజు అయితే డ్రాప్ అవ్వను, నేను రెబల్నేనని తేల్చి చెప్పేశాడు. ఇప్పుడు వాళ్ళతో సామరస్యంగా కూర్చుని మాట్లాడుకోవడం మానేసి అంటే బెట్టింగ్ గాళ్ళందరి వాటికి నేను పట్టించుకోను, భయపడను, ఏది కొంత తోపులాట అది జరిగితే నేను పట్టించుకోను, ఇలాంటి మాటలు మాట్లాడితే మొండిగానే వాళ్ళు రేపొద్దున రెబల్గా ఉంటారు. ఎందుకంటే వాళ్ళేమి మన దగ్గర బానిసలు కాదు కదా, లేకపోతే జగన్లాగా కాదు కదా. జగన్ వాళ్ళు వచ్చేటప్పటికి సోషల్ మీడియాలో తిడతారు, కానీ ఇదేం కాదు కదా. అక్కడ గ్రౌండ్ ఫీల్డ్ లెవెల్లోకి వచ్చేటప్పటికి ఏమవుతుంది, వాళ్ళిద్దరూ కనుక రేపు రెబల్స్గా ఉంటే రఘురామకృష్ణరాజు విజయం అనేటువంటిది పెద్ద కష్టం అవుతుంది. కొంచెం ఈ టైంలో అవునయ్యా కొంత బాధ ఉంటుంది ఎవరికైనా సరే, కానీ నేను పార్టీకి చేసిన త్యాగాన్ని చూసుకుని వాళ్ళు కూడా సహకరిస్తారనుకుంటున్నాను అనేది మర్యాదపూర్వకమైన అహంకారపూరితమైనటువంటి మాట కరెక్టా కాదన్నది ఆత్మవిమర్శ చేసుకోవాల్సింది.